లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి అడుగు, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మల్లో, ప్రతి అక్క చెల్లెమ్మల్లోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అక్క చెల్లెమ్మలు ఈరోజు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు, నేను షాపులు పెట్టుకోవచ్చు, నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది, ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ఈ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు. ఫోన్లో దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్. ఈ అక్క చెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని SOS బటన్ నొక్కినా, లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసినా చాలు, 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తూ ఉంది, ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ సోదరుడు అడుగుతూ ఉన్నాడు. 10 నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చెప్పుకునేవాళ్ళు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాము, ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునేవాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ, మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని రచ్చాడు, గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయ్యుండొచ్చు, రకరకాల కారణాలు అయ్యుండొచ్చు, కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఇది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తును, మన భవిష్యత్ కోసం ఓటు వేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు, ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. దేవుడు దయవల్ల ఈ మంచి చేయగలిగాం. ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో ఎఫిషియన్సీ పెంచేదానికోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను, EBC నేస్తం అయితేనేమి, ఈ చేయూత బటన్ అయితేనేమి, ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినా. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ